హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో బిజిఎంఐ అయితే ఫైనల్లీ వచ్చేసింది అండ్ మనకు కొంత చాలామందికి ఎర్లీ యాక్సెస్ వచ్చింది, బట్ మనకు రాలేదు, నాకు కూడా రాలేదు ఎర్లీ యాక్సెస్. చూడవచ్చు, నేను చాలా చాలాసేపు ట్రై చేశాను కానీ ఎర్లీ యాక్సెస్ అయితే రాలేదు. సో మనం ఎర్లీ యాక్సెస్ రాకపోతే మనం చేసేది మనం చేస్తాం కదా. సో మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్తో డౌన్లోడ్ ఒక డ్రైవ్లోకి వెళ్తుంది. రెండు ఉంటాయి, ఏపీకే ఫైల్ ఒకటి, నేను ఓబీబీ ఫైల్, ఆ రెండు డౌన్లోడ్ చేసుకోండి. సో నా దగ్గర ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నది కాబట్టి ఇన్స్టాల్ చేసుకుంటున్నాను నేను. సో అప్పుడు ఇంకా ఏమి అవ్వలేదు, ఫస్ట్ ఏపీకే ఇన్స్టాల్ అయిన తర్వాత బాగా ఎంత తతంగా ఉంది చూపిస్తాను. సో ఫైనల్ ఇదైతే ఇన్స్టాల్ అయింది, ఇంకా బాగుంటుంది. మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఆ డ్రైవ్ లింక్లో ఓబీబీ ఫైల్ ఒకటి ఉంటుంది. సో నా దగ్గర సేమ్, నేను ఒక ఇది ఓబీడీ సంథింగ్ ఇక్కడ సేవ్ చేసి పెట్టుకున్నా ఓబీబీ ఫైల్. సో ఈ ఫైల్ని ఏం చేస్తారంటే చేసి కాపీ, అంటే నా కాపీ ఆప్షన్, ఒకవేళ మీకు మూవ్ అని కాపీ ఆప్షన్ లేకపోతే కనుక మూవ్ ఆప్షన్ కొట్టి ఇంటర్నెట్ చూడడం. ఆండ్రాయిడ్ యూజర్స్కి మాత్రమే ఇది, ఆండ్రాయిడ్ యూజర్స్ అందరికీ ఆండ్రాయిడ్ అనే ఫోల్డర్ ఒకటి ఉంటుంది. ఆ ఫోల్డర్లో ఓబీబీ అనే దాంట్లో, అయ్యో ఇక్కడ రాలేదే, ఇది ఓపెన్ చేయాలేము. ఓకే, సో దీన్ని ఆఫ్ చేశాను. ఓకే, ఇది ఓబీబీ సెర్చింగ్ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్తే ఇక్కడ కనబడుతుంది. సో ఒకసారి యాప్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేయండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పబ్జి మొబైల్ ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఆ ఓబీబీ ఫైల్ ఏదైతే ఉందో అది పేస్ట్ చేసే. ఆ ఓబీబీ ఫైల్ ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది, సారీ కాపీ అవుతుంది. ఇదంటే జస్ట్ మనకు ఒక ప్యాక్, మనం అఫీషియల్గా డౌన్లోడ్ చేసుకుంటాం అంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇఫ్ ఇష్టం ఉంటే ఇప్పుడు దీంట్ ఈ మెథడ్లో యూ కెన్ ఇన్స్టాల్ ఇట్. చేసుకున్న తర్వాత అంతే అయిపోయినట్టే. ఒకసారి అన్ని యాప్స్, సారీ బ్యాక్గ్రౌండ్ యాప్స్ రెండు క్లోజ్ చేసేసి, సో ఇది బిజిఎంఐ ఇవ్వండి. బిజిఎంఐ ఇక్కడ ఓపెన్ చేయగానే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోతుంది. హలో, సో నాకు హెచ్డీ ప్యాక్ కావాలి కాబట్టి హెచ్డీ రిసోర్సెస్ డౌన్లోడ్ చేస్తున్నా. దీంట్లో క్లాడర్ ఉంటుంది, సారీ. సో వన్స్ ఇది మొత్తం డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీ ఫేస్బుక్ తప్పుడే లాగిన్ చేయకండి, ఒక గెస్ట్ అకౌంట్లోగా లాగిన్ అవ్వండి. గెస్ట్ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత సెటింగ్స్ పైన మైగ్రేట్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేయగానే మీకు ఫేస్బుక్ ఆర్ ట్విట్టర్ అని ఒక టూ ఆప్షన్స్ చూపిస్తుంది. సో అది ఆ రెండిట్లో మీరు ఏదైతే ప్రీవియస్గా లాగిన్ అయి ఉన్నారో గ్లోబల్ అకౌంట్లో అది క్లిక్ చేసి దాంట్లో ఆ ఫేస్బుక్ ఆ ట్విట్టర్లో లాగిన్ అవ్వగానే మీరు మామూలుగా వచ్చేది, ఐ మీన్ గేమ్ అయితే మీకు ఇన్స్టాల్ అయిపోయినట్టు. సో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.